భూమినాయక దయాది గుణామృతాబ్ధే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాది విరచితాంఘ్రే అంటూ వెంకటేశ్వర స్వామి వారిని మేరు కురిపే సందర్భంలో శ్రీమన్ననంత గరుడాది విరచితాంఘ్రే అంటున్నాం. అంటే ప్రభాతం మొదలుకొని గరుడునితోనే స్వామికి తెల్లవారడం. ఎందుకంటే ఆ తెల్లవారడం దేనికి అంటే భక్తజనుడు చేసిన పుణ్యానికి ఆశాంతం వెళ్ళ వన్నెల్ని దిద్దడం, అసుర గుణాలకి తెల్లవార్చడం. అనంత గరుడాజ్యశ్చ బ్రహ్మజ్యాశ్చ తథామరాహ సర్వేచాన్యా మహర్ష్యాజ్యాతి విశ్వక్సేన పురస్సరాహ అని బ్రహ్మోత్సవారంభంలో గరుడధ్వజ ఆరోహణంలోనే మనం ఓ మాట అనుకుంటాం. ఐదవ రోజు రాత్రి గరుడ వాహనం అనగానే సాక్షాత్తు ఛందోమూర్తిగా ఖగేశ్వరుడు మనకి కనిపిస్తున్నాడు కాగడాల వెలుతురులో. బభూవచ స్వయం సాక్షాత్ ఛందోమూర్తి ఖగేశ్వర అని శ్రీనివాస గజ్జలో కూడా గరుడ ప్రసక్తి తెస్తూ శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరిమాలాకులస్య అంటాం. ఇందులో ఉన్నటువంటి ఆ గరుడాచలం గరుడాద్రియే ఈనాటి ఈ వెంకటాద్రి. ఈ వెంకటాద్రి మీద గరుడు ఒక్కసారిగా రెక్కలు అల్లార్చగానే అక్కడ మనకి గరుడాద్రి కనబడదు. ఎందుకంటే ఇంద్రుడు సర్వ పర్వతాలకి కూడా పక్షఖండనం చేశాడు, అంటే రెక్కల్ని కత్తిరించాడు. అయినప్పటికీ కూడా విష్ణువు పక్షపాతి. ఏ పక్షపాతి? గరుడ పక్షపాతి అయ్యాడనమాట. ఆ గరుడ పక్షిని సాక్షాత్తు వాహనంగా చేసుకోబట్టి ఈనాడు గరుడాద్రికి ఒక్కసారి రెక్కలొచ్చి పక్షిరూపం ధరించి స్వామిని గర్భాలయంలోంచి తన మూపున మోసుకొని వచ్చి ఇన్ని కళా ప్రక్రియల మధ్య, ఈ కళారూపాల మధ్య, అర్చక స్వాముల మంత్రోచ్చాటనల మధ్య వేల వేల భక్తులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఉంటే ఆ సుపర్ణుడు తన పక్షాల్ని అల్లారుస్తూ తిరుమాడ వీధుల్లో తిరుగుతున్నాడు. ఇంద్రం మిత్రం వరుణమగ్రిమాహురథో దివ్య సుపర్ణో గరుత్మాన్. గరుత్మంతుడికి సుపర్ణుడు అని పేరు. పర్ణములు అంటే ఆ పత్రములు. ఏం పత్రములు అవి అంటే అవే రెక్కలు. అవి సుపర్ణములు, చాలా మంచివి. ఏకం సద్విప్ర బహుదా వదం చగ్నం యమం మాత నిశ్వాస మాహు. కేవలం సుపర్ణుడు అంటే మంచి రెక్కలు కలిగిన వాడని మాత్రమే అర్థం కాదు. ఇంద్రుడు ఇంద్రియాలకు మనసుకు అధిపతి, అంతరిక్ష మేఘాధిపతి, విద్యుత్ అనే ప్రాణాన్ని వర్షిస్తాడు. అటువంటి వాడే మిత్రుడు వరుణుడు. ఇలా పంచభూతాత్మికమైనటువంటిది ఈ సుపర్ణతత్వం. ఈనాడు సువర్ణ సుపర్ణుడు తన పక్షాలతోటి, భక్త పక్షపాతి అయిన విష్ణువు వెంకటేశ్వర స్వామి అంశతోటి, సాక్షాత్ విష్ణు వెంకటేశ్వరం అన్నట్టుగా ఆ ఆకృతితో ఈ ప్రకృతి మధ్యంలో పచ్చగా ఈ గిరులు, ఆ జరులు ఇవన్నీ కూడా హరి 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 హరినామస్మరణ చేస్తూ ఉండగా ఎక్కడెక్కడి జనం కూడా ఈనాడు ఇక్కడ పోగై ఎదురు తెన్నులు చూస్తూ సమూహం అంతా కూడా ఏకాత్ములై ఏక విశ్వాసంతో స్వామి 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 అని అలాగ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వెనక, ఆయన రథము వెనక, ఆయన ఊరేగింపు వెనక, ఆయన ఖగ తురంగము వెనక ఈ ఉత్సవ రంగం మీద విభిన్న వేషాలతోటి అడుగులో అడుగు వేస్తూ, చిందులు వేస్తూ, డక్కలు డప్పులు మ్రోగిస్తూ, డమరుధ్వానాలతోటి అరవర లేకుండా, అరమరికలు లేకుండా ఎడనెడ వారు ప్రవేశిస్తూ ఉంటే ఎంత సొగసుగా వస్తున్నాడు దేవాదిదేవుడు. శృతి ఒగడినట
ఆ పురుషుడు నిరాకారమట. పురుషుండని శృతి ఒకటి నట, ఆ పురుషుడు నిరాకారమట. పురుషుండని శృతి ఒకటి నట, ఆ పురుషుడు నిరాకారమట. విరస వాక్యములు ఒండొంటికి నివి వింటే అసంబద్ధములు, విరస వాక్యములు ఒండొంటికి నివి వింటే అసంబద్ధములు. పురుషుండని శృతి ఒకటి నట, ఆ పురుషుడు నిరాకారమట. మున బ్రాహ్మలు మొలచిరట, ఆ మూరితి అవయవ రహితుడట. తగు బాహువులను రాజులట, ఆ తత్వమే ఎంచగ శూన్యమట. మొగమున బ్రాహ్మలు మొలచిరట, ఆ మూరితి అవయవ రహితుడట. తగు బాహువులను రాజులట, ఆ తత్వమే ఎంచగ శూన్యమట. తొడలను వయసులట, ఆ బ్రహ్మము దేహము బయలట. పగటున తొడలను వయసులట, ఆ బ్రహ్మము దేహము బయలట. అగపడి పాదాల శూద్రులట, అతని రూపము లేదట. పురుషుండని శృతి ఒకడీనట, ఆ పురుషుడు నిరాకారమట. విరస వాక్యములు ఒండొంటికి నివి వింటే అసంబద్ధములు. గలదట దైవము తను చూడ కన్నులు లేవట, తన విన్నపమును చేయునట అతనికి నివేనులు లేవట. తన వందనమును గలదట దైవము తను చూడ కన్నులు లేవట, తన విన్నపమును చేయునట అతనికి నివేనులు లేవట. చిన్నదే నైవేద్యం బట దైవము యేంద్ర ప్రవణం వందర్మజా లక్ష్మీనాథ సమారంభం నాదయాము నమత్యమాపదాచార్యవర్యందాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుతపదాం భుజే పరమాదత్తదిదరాజనాయమేనే అత్పద్యురోర్పగవదోశ్చదేశందా రామానుజత్యురణో శరణం ప్రపద్యే మాతాపితా ీమత్తరాంగ సహదేరుళా Hola
ప్రథమాంత విధులు వైష్ణవులు. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. సత్యము వీరల శరణని బ్రతుకరు, సత్యము వీరల శరణని బ్రతుకరు. సాటికి వెనగక జడులాలా జడులాలా. సకలోపాయ శూన్యులు సమ్య జ్ఞాన పూర్ణులు, అకలంకులు శంఖ చక్ర లాంఛనులన్నిట పూజ్యులు వైష్ణవులు. సకలోపాయ శూన్యులు సమ్య జ్ఞాన పూర్ణులు, అకలంకులు శంఖ చక్ర లాంఛనులన్నిట పూజ్యులు వైష్ణవులు. ఒకటి కోరరు వరుల కొలువరు, ఒకటి కోరరు వరుల కొలువరు. కొల్లరు బ్రహ్మాది పట్టములు, అకటా వీరల సరియన పాపంబు ఆరు మతంబుల పూత కోకలను. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. సత్యము వీరల శరణని బ్రతుకరు. సాటికి వెనగక జడులాలా జడులాలా. సాధనాంతరంబులు మానిన పుణ్యులు విరక్తులు, యంత్రపు మాయల పొరలు పరులకెంతైనా మొక్కరు వైష్ణవులు. మంత్రాంతర సాధనాంతరంబులు మానిన పుణ్యులు విరక్తులు, యంత్రపు మాయల పొరలు పరులకెంతైనా మొక్కరు వైష్ణవులు. తంత్రపు కామక్రోధ విదూరులు, తంత్రపు కామక్రోధ విదూరులు. తమ నిజ ధర్మము వదలరు, జంత్రపు సంసారులతో వీరల సరియని ఎంచగ పాపమయ్య. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు. సత్యము వీరల శరణని బ్రతుకరు. సాటికి వెనక జడులాలా జడులాలా. తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతియనుచు, ఒప్పగు తమ పాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు. తప్పరు తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతియనుచు, ఒప్పగు తమ పాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు. కప్పిన శ్రీ వెంకటపతి దాసులు, శ్రీ వెంకటపతి దాసులు. కర్మ విదూరులు సాత్వికులు, చెప్పకుడి తరుల సరిగా వీరికి సేవించగనే ధన్యుడనైతి. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విదులు వైష్ణవులు. సత్యము వీరల శరణని బ్రతుకరు. సాటికి వెనగక జడులాలా జడులాలా. విజ్ఞాన సంపన్న మతి ప్రసన్న
లక్ష్మీ కటాక్ష అంచిత పుణ్యమూర్తి హరిప్రియో వైష్ణవ ధర్మవేది ఖగేశ్వరో నశుభమాతనోతు. వలెనన్నవాడపో వైష్ణవుడు, వలపు తేనెపో వైష్ణవము అంటారు అన్నమాచార్యులు వారు. విష్ణువుని ఎవరు కావాలనుకుంటాడో వాడే వైష్ణవుడు. ఆ విష్ణువు పట్ల అనన్యమైనటువంటి ప్రేమ భావన తైలధారలా అవిచ్ఛిన్నంగా ప్రసరించేటువంటిది, ప్రవహించేటువంటిది వైష్ణవ భావన. బల గుణ శౌర్య ధైర్య ఔదార్య నిస్వార్థ నిష్కళంక శీల మహత్వాన్ని కలిగినటువంటి గరుడాళ్వార్ల యొక్క వాహన సేవకు కైమోట్పులు చేస్తూ, నమస్కరిస్తూ, భజనలు చేస్తూ, గోవింద నామాలతో సంకీర్తనం చేస్తూ ఉన్నారు భక్తకోటి. జ్ఞాన విజ్ఞాన శక్తి సామర్థ్యాలను, జగద్ధితకరమైన గరుడుని విశాల హృదయాన్ని, లక్ష్మీ కృపా కటాక్ష పాత్రతను, భాగవతాగ్రగణ్యతను, ధార్మిక ప్రవృత్తిని, దయాగుణ సంపదను, శృతి స్మృతి జ్ఞాన గురుత్వ వైశిష్ట్యాన్ని, సత్యవ్రతత్వాన్ని, వైష్ణవ ధర్మవేదితను దర్శించి విష్ణురథంగా ఆయనను అంగీకరించాడు శ్రీ మహావిష్ణువును అని గ్రహించినటువంటి నానాదిక్కుల నుంచి తరలి వచ్చినటువంటి భక్త బృందాలందరూ కూడా ఆనందకర కర్పూర నీరాజనాలు ఎత్తుతూ అనన్యంగా స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి దివ్య వాహనం గరుడాళ్ళవార్లే. వేదవ్యాసుల వారు ఈ సొబగుని ఎంత కమనీయంగా కీర్తించారు వెంకటాచల ఇతిహాసము అనేటువంటి ఆ దివ్య పురాణ గ్రంథావళిలో. దదృశుహుతే సమారూఢం వైనతే ఎం మహాబలం హరి హేమాద్రి శిఖరే నీలమేఘమివ స్థితం. సాంకేత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తిరుమల క్షేత్రంలో స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడ సేవ ఎంతో వైభవపేతంగా జరుగుతోంది. ఒక పక్క జోరున వర్షం పడుతూ ఉన్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా భక్తులందరూ స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా తన సందేశాన్ని అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్. ఓం నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవాలు 5వ రోజున ప్రధానమైనటువంటి ఘట్టం ఈరోజు మొదలైంది. అంటే దాంట్లో గౌడ సేవ అంటే అన్నిటికైనా ప్రేమైనటువంటి స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి వాహనము గౌడ వాహనం. గౌడ వాహనము స్వామివారు ఎందుకు ఎంచుకున్నారు? ప్రతి నిత్యము స్వామివారు గౌడ వాహనం మీద పోతుంటారు. ఎందుకు ఎంచుకున్నారంటే గరుత్మంతునికి వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇద్దరు ఒక పందెం పెట్టుకున్నారు. పందెములో వాళ్ళ అమ్మ ఓడిపోవడం జరిగింది. అప్పుడు గరుత్మంతుడు వాళ్ళ చిన్నమ్మని అడిగారు, దాస్యగా మా అమ్మను ఉంచు పెట్టి ఉన్నారు కదా, ఆ దాస్య విముక్తి చేయాలంటే ఏం చేయాలి అని వాళ్ళ చిన్నమ్మను గరుత్మంతుడు అడగడం జరిగింది. అప్పుడు గరుత్మంతుడికి వాళ్ళ చిన్నమ్మ, మీరు అమృతం తీసుకొచ్చి ఇస్తే గిన ఇది దాస్యం విముక్తి అవుతుందని చెప్తే, అప్పుడు గరుత్మంతుడు ఇంద్రుని దగ్గర పోయి ఆ రోజు అమృతం తీసుకొచ్చేసి వాళ్ళ చిన్నమ్మకి ఇచ్చి దాస్య విముక్తి చేశాడు. అంటే తల్లి మీద ఎంత ప్రేమ ఉన్నదని చెప్పి అంత దాంట్లో వెంకటేశ్వర స్వామి వారు గరుత్మంతుని ఎన్నుకొని ప్రతిరోజు గరుత్మంతి వాహనం మీద వెలుగుతుంటాడు. ఈరోజు ఇంతలా రద్దీ అంటే గౌడ సేవ అంటేనే అందరికీ తెలిసిన విషయం. అంటే ముఖ్యంగా ఈరోజు తమిళ మాసం అంటే పెరటాసి మాసం. పెరటాసి మాసంలో భక్తులందరూ విపరీతంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంట్లో దసరా సెలవులు కూడా మనకు రావడము, ఆదివారం రావడము,
ఇవన్నీ కలిసిన తరుణంలో ఈరోజు అత్యంతంగా లక్షలాది మంది తరలి రావడం జరిగింది. ఈ లక్షలాది మంది చూస్తుంటే స్వామివారు ఊరేగింపుగా వస్తున్నారు. భక్తులందరూ కూడా సుమారు లక్షలాది మంది, సుమారు 2,50,000 మంది గ్యారీల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇంత వర్షం పడినా కూడా ఒక్కరు కానీ చెక్కు సదరకుండా, ఒక్కరు కానీ పక్క పోకుండా ఇంత స్వామివారి సేవ చే స్వామివారికి బ్రహ్మదత్తం పడుతున్నారు. స్వామివారికి ఉన్నటువంటి చూస్తే గిన ఈరోజు అందరికీ స్వామి ఉన్న భక్తి ఎంత ఉందని చెప్పి అది మనం గ్రహించవచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకొని ఇంతలో వర్షం వచ్చినా కూడా ఎవరు లెక్క చేయకుండా ముందుకు పొందుతున్నారు. ఇంకా ముఖ్యంగా గరుడ సేవ రోజు అంటే మాకు ముందే ఊహించాము ఎక్కువ మంది భక్తులు వస్తారని. వారికి మా అధికార సిబ్బంది, మా టీటీడీ సిబ్బంది అందరూ కూడా ఎక్కడే కానీ ఒక్క చిన్న సమస్య లేకుండా, ఒక చిన్న పొరపాటు జరగకుండా అందరికి కూడా బ్రహ్మాండంగా వసతి చేయడం జరిగింది. వీళ్ళందరూ గ్యాలరీలో ఉండేది ఒక ఎత్తు అయితే వారికి అన్నప్రసాదాలు కానీ ప్లస్ మజ్జిగ ప్యాకెట్లు కానీ పలహారాలు కానీ ఇవ్వడం అనేది ఒక అద్భుతం. వారికి ఎక్కడే కానీ చిన్న పొరపాటు కూడా జరగలే. మేము మధ్యాహ్నం కూడా అంత గ్యాలరీలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చేస్తే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంత ఆనందంగా ఉన్నారంటే మాకు చిన్న పొరపాటు కానీ చిన్న సమస్య లేదని చెప్పి అందరూ చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది. భక్తులు కూడా స్వామివారి కోసము వేచి చూస్తున్నారు. కాబట్టి ఈ భక్తుల కోసము సుమారు 3,000 మంది శ్రీవారి సేవకులు వారు సేవ చేస్తున్నారు. ఆ తర్వాత సుమారు 10 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చారు. అంటే వివిధ రకాల కళాకారులు రకరకాలు విన్యాసాలు చేస్తున్నారు, కళా ప్రదర్శన చేస్తున్నారు. ఇది చూస్తుంటే ఒక వైకుంఠం. వైకుంఠం ఎక్కడ చూడలేం కానీ ఈరోజు ఇక్కడ వైకుంఠం ఉంది. కలియుగ వైకుంఠం అంటే ప్రత్యక్షంగా మనం అందరం చూస్తున్నాము. ఈ పుణ్యం మనకు దక్కుతుంది కానీ వేరే వాళ్లకు దక్కకుండా కూడా మీరందరూ కూడా మన SVBC ఛానల్ ప్రత్యక్ష ప్రసాదం జరుగుతోంది. అందరు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటే అందరికి కూడా పుణ్యం జరుగుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటాము. ఇంకా భక్తులకు అందరూ ఒకటే విన్నపం, దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం తర్వాత మీరందరూ కూడా నెమ్మదిగా ఘాటు రోడ్డు 24 గంటలు ఓపెన్ తెరిచే ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా అందరూ ఇంటికి చేరుకోవాల్సిందే, భద్రంగా చేరుకోవాల్సిందే కోరుతున్నా. ఇంకా ఈరోజు ఈ భక్తుల కోసము వైద్య శిబిరాలు, వైద్య సేవకు వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా 4 మాడ వీధులలో కూడా వైద్యం ఫస్ట్ ఎయిడ్ డిపార్ట్మెంట్ ఉండి వాళ్ళకి ఏ సమస్య లేకుండా కూడా అన్నీ చూస్తూ వచ్చారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కడే చిన్న పొరపాటు అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి అవకాశం మనకు ఎవరికి రాదు. ఇంకా ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు, ఈరోజు గరుడ సేవ రోజు, మణికంఠారం అంటే సుమారు 45 కేజీలు అటువంటి మణికంఠారము ఈరోజు ఒక్కరోజే గరుడ వాహనం మీద చేసి స్వామివారి దాని మీద ఊరేగింపు వస్తా అంటే ఆ స్వామివారు మనందరూ చూస్తే గిన మనకు పుణ్యం అందరికి కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అందరూ ప్రశాంతంగా తిరుగు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరు ఇంటికి చేరవలసిందిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.
ముఖ్య అమర సిద్ధ సాధ్య గంధర్వ విద్యాధర మాననీయ సుధాసముద్ధారణ కార్యకర్త ఖగేశ్వరో న శుభమాతనోతు. అమృతాన్ని ఇలాతలానికి తీసుకురావడానికి కార్యకర్త అయినటువంటి విష్ణుదేవుని యొక్క ప్రథమ సేవకుడు గరుడాళ్ళవారులపై స్వామివారిని దర్శించిన తరువాత భక్తులందరికీ ఎంతో ఆనందం. హర్షము చేత పుష్కరాద్రి అయినటువంటి వెంకటాచలమంతా పులకించిపోతూ ఉన్నది. పుష్కలావర్తకాది మేఘములతో నిండినటువంటి తిరుమల గిరులను పుష్కరాద్రి అని కీర్తిస్తారు. పుష్కర నదులు ఎన్నో విలసిల్లుతూ ఉన్నాయి కనుక పుష్కరాద్రి అంటారు. గిరేహ నామాన్యనే కాని సంఖ్యాం వక్తుం న శక్నుమః. తుమ్మురునికి నారద మహర్షి ఉపదేశించాడు, నాయన ఈ కొండకి ఎన్ని నామాలున్నాయో నేను చెప్పలేను, కొన్ని భక్తుల యొక్క ప్రార్థనల చేత వచ్చినటువంటివి, కొన్ని ప్రాకృతికమైనటువంటి దివ్య శక్తుల చేత వచ్చినటువంటివి, కొన్ని భగవానుని దివ్య లీలలతో అనుసంధానమైనటువంటివి. ఎన్నో నామాలు కలిగినటువంటి ఈ వెంకటాచలం పైన భక్తులు సమస్త పాపములు తొలగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే స్వామివారు సత్యసంకల్పుడు. స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీ వైకుంఠ విరక్తుడై విచ్చేసి ఉన్నాడు. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విలసిల్లేది ఆ శ్రీవైకుంఠమని తిరుమల ఆలయ పూజాధికాలను సువ్యవస్థీకరించిన భగవద్ రామానుజులు వైకుంఠ గద్యలో తెలిపారు. అనునిత్యము కూడా వైఖానస ఆగమ పూజలకు నిలయమైనటువంటి ఈ దివ్యక్షేత్రంలో విష్ణుదేవుని యొక్క మహత్వాన్ని తత్వాన్ని సుస్థిరంగా నిలపాలని జీవ్యరు వ్యవస్థను నెలకొల్పిన భగవద్ రామానుజుల వారు ఈ క్షేత్రాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయాలకు శిరోభూషణంగా తీర్చిదిద్దారు. ప్రపన్నులైన వారికి స్వామి శ్రీపాద తీర్థము శిరసావహించడమే అసలు సకల పుణ్యనదీ స్నానం. ఈ గరుడ వాహనుని త్రికాలములలో ఆచార్య వందనములు చేస్తూ సంధ్యావందనం చేయడమే అభ్యాగత శ్రీవైష్ణవులను ఉపచరించినటువంటి వాక్యాలు గాయత్రి మంత్రజపాలుగా చెలరేగుతాయి. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానాలే ఇక్కడ వేదపారాయణులు. జ్ఞానాగ్నియందు కామక్రోధములనేటువంటి సమిధలను వ్రేల్చడమే స్వామివారికిచ్చే ఔపాసనము. ఆర్తులైన వారికి శ్రీవైష్ణవ మార్గములు ఉపదేశించడమే అతిథి సత్కారము. తాత ముత్తాతల వలె ఉండటమే దేవపితృ సంతర్పణము. తిరువారాధనం చేయటమే సకల యజ్ఞములు చేయటం. వేదోక్తమైన కర్మ నియమములు ఫలంబులు ఇలా సిద్ధిస్తూ ఉన్నాయి దివ్య తిరుమల క్షేత్రములు. పాపము ఈ భక్త కోట్లకంతా కూడా దహించిపోతూ ఉన్నది. అందుకే వేంకారో సర్వ పాపాని కటస్థ దాహ ఉచ్యతే అన్నారు. వేంకారము సర్వ పాపములను దహింపజేస్తుంది. అటువంటి సర్వ పాపములు వేమ్మని కీర్తింపబడితే కట అంటే దహింపజేస్తుంది కనుక ఇది వెంకటాచలం. వేంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృత ఐశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి స్మృత. వేంకారము అమృత బీజమైతే కటము ఐశ్వర్యము, అక్షయమైనటువంటి అమృతము, అక్షయమైనటువంటి సిరి సంపదలు అనుగ్రహించేటువంటి అదుగో శ్రీనివాసుడు వరదహస్తంతో మహామేరు పచ్చన వక్షస్థలంపై ధరించి అనేక దివ్యాభరణ భూషితుడై గురు కిరీటధారి అయి అసలు ఏనాడు ఇన్ని వజ్ర కవచ ఆభరణాలతో స్వామి విలసిల్లాడా అన్నట్లుగా అలంకార ప్రియో విష్ణు అయినటువంటి స్వామి వినతాసుతునిపై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుని పదారవింద మకరంద సంసేవాసక్తిలో మునిగి తేలుదాం. శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
దైవము శ్రీపాద నఖమున పుట్టిన గంగా, ఏ దైవము శ్రీపాద నఖమున పుట్టిన గంగా, త్రిలోక పావనము చేయును త్రిపదగామిని ఆయను, ఏ దైవము నాభినలినంబున జనించిన అజుండు అఖిలాండంబులు సృజింప అధిపతి ఆయను. స్థలంబు తనకును మందిరమైన ఇందిరా మాతయ్యే ఈ జగంబులకెల్లను, ఏ దైవము అవలోకనమింద్రాది దివిజ గణంబులకెల్లప్పుడును సుఖంబులు ఆపాదించును. వస్తువని అని నిషులందరూ కూడి శ్రీనారాయణ దేవుండని నమ్మియుండుదురు, ఆ దేవుడే సిరులకు అనంత వరదుడు తిరువేంకటగిరినాథుడు, తిరువేంకటగిరినాథుడు ఉభయ విభూతి నాథుడే విందాసనుఘన జనకుడు వరదే క్షణుడై వచ్చిన క్షణమున మరుదుదార సంవత్కర శక్తిని అరుదగు యుక్తిని మించిన భక్తిని నిరుక్తుడై దృగ్నిమీలితుండై హరినిదాల్చనాగరుత్మంతుడే రిక్కలెల్ల రెక్కలంటు శోభల తరుల్ గిరుల్ తమదు మూలముల్ కదలగ సురల్ శిరస్త్రాణముల్ అదరల వరలె వైనతేయుడ బ్రవీధుల తరలె శ్రీనివాసుడి నిషీధిని తరలివచ్చు భక్త కోటి వీటిని. గరుడ గమనరారా, గరుడధ్వనిలో రారా అని స్వామిని పిలుస్తున్నారు. సాక్షాత్ వైకుంఠమే ఈనాడు ఇక్కడ శాంతాకారం భుజగశయనం అన్నట్టుగా సర్వలోకైక నాదం సర్వలోకైక నాదం అని ఆ రెండు పార్శ్వాలు కూడా తన రెక్కలుగా కలిగి గరుడు ఒక చేత పూమాలని ధరించారు, ఇంకొక చేత సూటి అయిన ముక్కుతో నాది ఎప్పుడూ రుజుమార్గము రుజుపథము రుజువర్తనమే సుమా అని సుమాలంకృతమైనటువంటి ఆ రథం మీద స్వామి తురగరధారూఢుడై అధిష్ఠిస్తూ ఉండగా యావత్ భక్తజనము కూడా విభిన్న వేషాలతో విపులాలంకృతులతోటి విశేషమైనటువంటి జానపద నృత్యాల కేళి కళాపాలతోటి ఆలాపనలతోటి స్వరూపశక్తి మాత్రములై ఈనాడు సాక్షాత్ సరస్వంతం పురుష సరస్వంతం అని పుంభావ సరస్వతిగా గరుత్మంతుడికి ఒక పేరు కాబట్టి సర్వం వ్యాపించేటటువంటి విద్యామయుడు హయగ్రీవుడైనటువంటి విష్ణు స్వరూపాన్ని మకర కుండల కేయూరహార కిరీటధారి అయినటువంటి విష్ణువు వెంకటేశుడై ఆగమిస్తూ ఉంటే ఆహా అని త్యాగరాజస్వామి ఆనాడు నిగమ నీరజామృత జపోషకా నిమిషవైరి వారిద సమీరణ ఖగ తురంగ అని జగదానందకారక నాటరాగంలో మన గుండెల నాటగా ఎలాగ వేనోళ్ల కీర్తించేటట్టుగా వినతాసుత వాహనుడైన విష్ణువుని స్మరించారో త్యాగరాజస్వామి. ఆరభిలో సాధించనే ఓ మనస అని శేషశైన పరణారీ సోదరాజ విరజ తురగరాజ అని గరుత్మంతుని పేర్కొన్నారాయన.
ఇలాగే గరుడ ధ్వనిలో ఆనంద సాగరమీదని దేహము భూభారమే రామ అన్నారు. గరుడ ధ్వని అన్న ఒక రాగాన్ని కూడా మనం గమనించవచ్చు. నాగాసన సదా గమన ఘృణా సాగర నిన్ను వినా ఎవ్వరు అని శంకరాభరణంలో ఈ వరకు చూచినది చాలదా అని ప్రశ్నించారు త్యాగరాజస్వామి వారు. గగనానికి ఇలకు బహుదూరం బనినాడో అని ఆ ఖగరాజుని వేగంగా పదవయ్యా అని అనడం లేదా అని స్వామిని స్వామిని తీసుకొస్తున్నటువంటి ఖగరాజును తొందర పెడుతోంది భక్తుల మనస్సు. కాబట్టి మనం అక్కడ దాకా వెళ్ళలేమని స్వామి ఈనాడు తానే గరుడ తొరగుడై ఈ తిరుమాడ వీధుల్లోకి అరుదించారు. ఎలాగ అరుదించారు ఆయన? బాణ కళా ప్రవీణ శితపాల నకార్యధురీణ పత్రి కంఖాణ పత్రి కంఖాణ పత్రి అంటే పత్రములు గలది, రెక్కలు గలది, గరుడ పక్షి, గరుత్మంతుడు, ఖగవాహనుడు, వైనతేయుడు, వినతాసుతుడు అటువంటి వాడు పత్రి కంఖణ. మదాసురాసు హృద ఖండ కృపాణ సమస్త చేతన త్రాణ సరోజబాణ వినుత ప్రకటోజ్వల బాణ నిత్య కళ్యాణ పురాణ వెంకట నగాధిపతి విలసత్కృపామతి. అలాగా మనం సుపర్ణ సూక్తంలో ఎలా అయితే ఇంద్రియాలను జయించినటువంటి వాడు ఇంద్రుడు వరుణుడు అన్నీ కూడా నీయందే ఉన్నాయి అని అంటున్నావు. అంతేకాదు దివ్యం సుపర్ణం వాయసం బృహంతమసాం గర్భం అని కూడా చెప్పుకుంటున్నటువంటి గరుడ వాహనుడు ఆగమిస్తున్నాడు. ಜಾ
ఎక్కడ డొక్క పడునో ఏ మరవద్దు పక్కి వడ్డ యమ బాధ పడవద్దు పక్కన ఎక్కడ డొక్క పడునో ఏ మరవద్దు పక్కి వడ్డ యమ బాధ పడవద్దు విష్ణువుని తన ముపురాన మాడవీధులలో తిప్పుతున్నాడు గరుడు. ఇది ఆయనకు ఒక కేళి, స్వామికి ఒక క్రీడ. క్రీడే ఎందుకంటే గరుడాద్రి క్రీడాద్రి. ఈ క్రీడాపర్వతాన్ని ఇక్కడికి తీసుకురాగా అది గరుడు తీసుకురావడం వల్ల గరుడాద్రి అయింది. ఆహా, ఎంత భాగ్యము! ఇంత సులభమా భక్తునకు? భక్తునకు ఇంత సులభమే. భక్తుడు కావడం అన్నది ఎంత కష్టం! అంత కష్టం పడ్డాడు కాబట్టే విష్ణుమూర్తి అంత ఇష్టం పడ్డాడు ఆయన మీద. కాబట్టి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఎంత కష్టం పడ్డాడు, తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి ఎంత కృషి చేశాడు. ఏ ప్రలోభాలకి లొంగలేదు. అమృతాన్ని తేవలసి వస్తే ఇది ఇచ్చాడు. ఒక్క చుక్కని నోట వేసుకోకుండా, ఒక్క చుక్క మిగల్చకుండా వాటికి వేయడం ద్వారా వాటి శాప విముక్తం చేసి తన తల్లి యొక్క దాస్య విముక్తి చేయాలని భావించాడు. అటువంటి గరుడు అనూరుడు పుట్టిన 500 ఏళ్ల తర్వాత అండము పగలగా ఉద్భవించాడు. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాతమకార్ణవుండు. వినతకు గరుడు ఎలా జనించాడో చెబుతున్నారు. బలవన్నిజ దేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడుదితుండై తార్క్షుడు తల్లికి మన ప్రీతి యొనర్చుచుంయగసే భీమజవంబున అభ్రవీధికి. విశాలమైనటువంటి రెక్కల యొక్క వేగం చేత చలింపజేయబడిన పర్వతాల సమూహాన్ని సంక్షోభింపజేస్తూ పెద్ద సముద్రాలను కలవాడు. బలంగల తన శరీరం యొక్క ప్రకాశించే కాంతి చేత తిరస్కృతమైన సూర్యుడి తేజస్సు కలవాడైన ఆ గరుత్మంతుడు పుట్టి తల్లి అయిన వినత హృదయానికి ప్రియం చేస్తూ అధికమైన వేగంతో ఆకాశ మార్గానికి ఎగరగానే ఒక్కసారిగా ఎటువంటి వీర విక్రమమైనటువంటి ప్రతాపంతో ఎగిరాడు. ఎలాగా అనడానికి ఒక మహాలోకము, సువర్లోకము, ఈ లోకాలన్నీ కూడా సాక్షాత్తు కంపము చెందాయా, వృక్షాలన్నీ కూడా ఒక్కసారి ఉనికేయా అన్నట్టుగా అలాగా ఆ గరుత్మంతుని యొక్క వేగం ఉద్భవించింది. అందుకే ఆ వేగాన్ని సుపర్ణ వేగము అన్నారు. దివ్యం సుపర్ణం వాయసం బృహంత వపాంగర్భం దర్శితమోషధీనాం. సరస్వతీ స్వరూపుడు సర్వవ్యాపకత్వం. సరస్వత అంటే వ్యాపింపజేసేది. కాబట్టి ఈరోజు సరస్వతీ స్వరూపునిగా కూడా గరుత్మంతుని మనం భావిస్తున్నాం. అంతేకాదు, తూర్పున భూమిపైకి ఆకాశము వినతమైన చోటు వినత. ఆ వినతకి ఉద్భవించిన వాడు కాబట్టి వైనతేయుడు.
కాబట్టి జ్యోతిర్మయమైన అండం నుండి గరుడు పుట్టడమే సూర్యోదయము ఉదయము ప్రభాతము ప్రగతిశీలమైనటువంటి తేజో మార్గము. సూర్యాగ్ని స్వరూపుడు కిరణవయులైన ఋషులందరూ కూడా దర్శించారు గరుత్మంతుణ్ణి, అగ్నిసూక్తంతో స్తుతించారు. ప్రస్తుతం మనం ఎన్ని మంత్రాల్లో చెప్పుకుంటున్నాం, సుపర్ణుని యందు మనసు మేల్కొనాలి, జాగృతమవ్వాలి. దానికి విష్ణువు అధిష్టాన దైవతమై అధిదేవుడై మనల్ని నడిపించాలి. అమిత పరాక్రమంబును రయంబును లావును కేజరోత్తముడవు నీవు, నీదైన దాస్యము బాచికొనంగ నీకు చిత్తము గలదేని భూరిజవు ధర్పము శక్తి నర్పడంగ మా అమృతము తెచ్చి ఇమ్మనగానే వెంటనే ఆ సర్పాలన్నిటికీ కూడా అమృతాన్ని తెచ్చి ఇవ్వడానికి అమరాజులతోటి ఒంటి పోరు సల్పినటువంటి గరుత్మంతుడు వైనతేయుడు ఖగరాజుని నృతించడం మన మహద్భాగ్యం. అందుకే హుసేని రాగంలో ఒక మాట అంటారు, గరుడుని గూర్చి త్యాగరాజ స్వామి వినతా సుతరారా అని. అదిగో వస్తున్నాడు. మెరుపులతో నీలవనదము దిగజా
వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను. మిన మిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారి జాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను.